కుర్చీని మట్ట పెట్టి తెగితే మహేష్ అన్న నిజంగా చుక్కలు చూపించాడు బ్రో. ఆ సాంగ్స్ లో మహేష్ అన్న డాన్స్, అసలు సీరియల్ కన్నా మహేష్ అన్న అందంగా ఉన్నాడు తెలుసా. అసలు ఏమి ఏమి గ్లామరు, ఏమి గ్లామరు. సంక్రాంతికి సంక్రాంతికి ఒక మంచి సినిమా అంటే గుడ్డూరు కారా మహేష్ అన్న విన్నారు లేరు. కాదు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎలివేషన్ ఉన్నాయి బ్రో. నిజంగా మహేష్ అన్న చెప్పండి మాట్లాడద్దా అంటే ఎట్లా రెడీయా మళ్ళా ఫస్ట్ నుంచి రెడీ అన్న. ఇప్పుడే చూశాను అన్న మహేష్ అన్న సినిమా మామూలుగా లేదు తెలుసు. అసలు ఆ సాంగ్ ఉంది కుర్చీని మట్ట పెట్టి దెంగితే మహేష్ అన్న డాన్స్ క్లైమాక్స్ లేదు భయ్యా. ఏమి ఎలివేషన్స్ అన్న నిజంగా చెప్తున్నాను. అంత 50 సంవత్సరాలు లేదు ఆ గ్లామర్ ఏందన్న బాబు. నిజంగా శ్రీలీల కూడా పనికిరాదు. శ్రీలీలని పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది నాకైతే ఆ ఎలివేషన్స్. మహేష్ అన్నని ఎలా చూడాలనుకున్నామో అలా చూసేసామన్న. అసలు మామూలుగా లేదు. లింగి కట్టాలన్నా మహేష్ అన్న తర్వాతనే. మహేష్ అన్న బీడీ తాగాడు అనుకో బాక్స్ ఆఫీస్ కాదు డేంజర్. మహేష్ అన్న బీడీ తాగాడు అంటే బాక్స్ ఆఫీస్ పగిలిపోతాయి. అసలు ఆ ఎలివేషన్ చూస్తాను నిజంగా నాకు బ్రెయిన్ పనిచేయలేదు అన్న. ఎప్పుడు కానీ ప్యాన్ ఇండియా సినిమాలు అవసరం లేదు మా మహేష్ అన్నకి. ఇలాంటి లోకల్ సినిమా చాలు. సంక్రాంతి విన్నర్ మహేష్ అన్న. మామూలు డైలాగ్ కాదు అవి. స్లోగా అన్న ఒక నిమిషం ఒక నిమిషం అన్న స్లోగా చెప్తాను డైలాగులు. డైలాగులు అన్న ఏమి నిజంగా చెప్తున్నా. అమ్మాయిలు అయితే చచ్చిపోతాడు అన్న. అసలు ఎలివేషన్స్ కానీ మహేష్ అన్న గ్లామర్ అన్న. అబ్బాబా నిజంగా బాలీవుడ్ వాళ్ళు ఇండియాలో ఆ మహేష్ అన్న కానీ గ్లామర్ ఇంకెవ్వరూ లేరన్న. అన్న మహేష్ అన్న ఏం తింటావన్నా నువ్వు. ఆ గ్లామర్ ఏందన్నా నిన్ను చూసి నిజంగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందన్న మళ్ళా. నిజంగా ఆ గ్లామర్ ఏందన్నా నిజంగా. మహేష్ అన్న నా దేవుడు అన్న. నిజంగా ఒకటి చెప్తున్నా, పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ ఇండియా అన్నారు. మహేష్ అన్నకు పాన్ ఇండియా రికార్డులు వద్దు మాకు. లోకల్ సినిమా చాలు. మా మహేష్ మా దేవుడిని థియేటర్ మీద చూసాం మాకు చాలు. చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ. అసలు అవసరమే లేదు. సీలీల అసలు ఏముంది తెలుసా, సీలీలని చూడండి. నేను మహేష్ అన్న నేను చూసా ఆ గ్లామర్ అది. ఆ కళ్ళల్లో పవర్, ఆ డైలాగ్, ఆ డాన్స్ నిజంగా అన్న. మొన్న రిలీజ్ అయిన సల్లార్ కన్నా నిజంగా చాలా బాగుందన్న. నేను ఆపే నేను ఆపే. నిజంగా మా అన్నకి ప్యాన్ రికార్డులు అవసరం లేదు. ప్రభాస్ అన్న రేంజ్ ప్రభాస్ అన్నదే. మహేష్ అన్న రేంజ్ మహేష్ అన్నదే. అది ఫైట్లు కాదన్న. మహేష్ అన్న అందము త్రివిక్రమ్ నిజంగా చూపించాలంటే అప్పుడు అతడు అతడు ఇప్పుడు ఇదే. త్రివిక్రమ్ డైరెక్షన్ మామూలుగా లేదన్న. సంక్రాంతి విన్నర్ పక్కా గుంటూరు కారం. చూసుకోండి తప్పుగా రివీట్ చెప్తారు. రాడ్లు మామూలుగా పెట్టు అన్న. ఆల్రెడీ కుర్చీ మత్త పెట్టేశాడు. ఒక నిమిషం అన్న. ఆల్రెడీ కుర్చీ మత్త పెట్టేశాడు లోపల. థియేటర్ లో మామూలుగా లేవా సీన్లు అన్ని. అంటే డాన్స్ చూస్తా ఉంటే మహేష్ అన్న అల్లు వచ్చిన కన్నా మించిపోతున్నా నువ్వు డాన్స్ లో. అది డాన్సా? అమ్మాయిలు అయితే నిద్రపోరు నైట్ అంతా. నీకు అన్నమాట.